తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఆలోచనను విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గోదావరి కన్నులో నిరసన వ్యక్తం చేశారు. మార్కండేయ కాలనీలో జీవో నెంబర్ 17 ప్రతులను నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షలా చేస్తుందని, ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తుందని, ప్రైవేట్ విద్యను ప్రోత్సహించే విధంగా వారికి రెడ్ కార్పెట్ పరుస్తుందని విమర్శించారు. తరుణంలో జీవో నంబర్ 17 అమలు చేసి మరి అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్న తరుణంలో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించకుండా ఏఐఎస్ఎఫ్ గా ఏఐవైఎఫ్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్యమాలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అకారణంగా అక్రమ కేసులు పెడతా ఉంది, ఉద్యమాల్ని అణిచివే విధంగా అరెస్టు చేస్తా ఉన్నది. ఏఐఎస్ఎఫ్ పక్షాన ఏఐవైఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువు ఉన్నత విద్యను చదువును అందని ద్రాక్షలాగా మారుస్తా ఉంది. ఒకవైపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం 10% నిధులు కేటాయించాలి, రాష్ట్రంలో 30% నిధులు కేటాయించాలని ఒకవైపు పోరాడుతూ ఉంటే కేంద్రంలో 3%, రాష్ట్రంలో 10% దాటలేని పరిస్థితి ఉంది. కేవలం ఉన్నత వర్గాలకే చదువు అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది, పేద బడుగు బలహీన వర్గాలకు విద్య అందనీయకుండా చేస్తా ఉంది. అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రతి విద్యార్థికి KG-PG వరకు ఉచిత విద్య ఇస్తామని హామీ ఇచ్చి నేడు కేవలం సంపన్న వర్గాలకు ఉన్నత వర్గాలకే ఈ చదువు అందే విధంగా చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, ప్రతి పేద విద్యార్థికి ఉచిత చదువు ఇవ్వాలి, అదే విధంగా ఈ 17 జీవోను వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ గా ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం.